హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు ద మై ఛానల్. అది దేవభూమి. సాక్షాత్తు పరమేశ్వరుడు తిరుగాడిన ప్రదేశం అది. వందల సంవత్సరాల చరిత్ర కలిగిన ఎంతోమంది ఋషులు ఎవ్వరికీ కనబడకుండా ఇక్కడనే తపస్సు చేసుకుంటూ ఉంటారు. వేల సంవత్సరాల వయసు ఉన్న మునులు అదృశ్యంగా ఇక్కడే తిరుగాడుతూ ఉంటారు. సముద్ర మట్టానికి 12,000 అడుగుల ఎత్తులో ఉన్న మంచు కొండల మీద ఎంతో మనోహరంగా ఉన్నటువంటి ఆలయం. ఇక్కడ ఉన్నటువంటి స్వామి 6 నెలల పాటు మానవుల పూజలు అందుకుంటే మిగిలిన 6 నెలలు మాత్రము దేవతల పూజలు అందుకుంటాడు. ఆ ఆలయమే జ్యోతిర్లింగాలలో 11వది అయిన కేదార్నాథ్ ఆలయము. మనం ఇప్పుడు కేదార్నాథ్ ఆలయ విశేషాలను తెలుసుకుందాము. మీరు మాత్రం ఈ వీడియో స్కిప్ చేయకుండా చివరిదాకా చూడండి. నచ్చితే తప్పకుండా లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. ఇంతవరకు మీరు మా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోకపోతే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. ఒకవైపున ఆకాశాన్ని తాకుతున్నట్లు ఎత్తైన పర్వతాలు, మరొక వైపు ఎంత లోతుంటాయో తెలియని అఘాతమైన లోయలు, మధ్యలో సన్నటి దారి, ప్రాణాలను అరచేతుల్లో పెట్టుకుని ఆ కైలాసనాథుడి మీద భారం వేసి చేయవలసినటువంటి యాత్ర, పై మంచు చర్యలు విరిగిపడి దారి ఎప్పుడు ఎక్కడ మూసుకుపోతుందో కూడా తెలియని పరిస్థితి ఉంటుంది. అయితే మాత్రం దట్టమైన మంచుతో కప్పబడిన వెండి కొండల్లాగా తలతలలాడే హిమాలయాల్లో తిరుగాడుతున్నాము అన్న ఒక అలౌకికమైన ఆనందము, మాటలకు అందని మధురమైన భావన, కైలాసనాథుడు ఆ పరమేశ్వరుడు తిరుగాడిన దేవభూమిలో కాలు మోపాము అన్న ఆనందము, ఈ భయాలన్నింటినీ కూడా పక్కకు తోసేస్తుంది. ఎత్తైన వృక్షాలతో కూడిన పచ్చటి పర్వతాలు, జలపాతాల మధ్యన కాలినడకన సాగే ఈ ఆలయ దర్శనము ఆద్యంతం అరుదైన అనుభూతిని ఇస్తుంది. ద్వాదశ జ్యోతిర్లింగాలలో అత్యంత ఎత్తులో ఉన్న ఆలయము కేదార్నాథ్. ఇక ఆలయ స్థలపురాణం విషయానికి వస్తే, హిమాలయాల్లోని కేదారేశ్వరము నరనారాయణులు ఒక పార్థివ లింగాన్ని ఉంచి వాటిని ఆరాధిస్తూ ఉండేవాళ్ళు. అప్పుడు ఆ శివలింగంలో నుంచి పరమేశ్వరుడు ఆవిర్భవించి, మీరు చేసిన నిరంతర పూజకు నేను ఎంతగానో సంతోషించాను, మీకు ఏం వరం కావాలో కోరుకోమని అడగగా, అప్పుడు ఆ నరనారాయణులు ఇక్కడే స్వయంభూ లింగమూర్తిగా వెలిసి లోకాలను కాపాడమని అడిగారు. వారి కోరిక ప్రకారము స్వామివారు అక్కడ వెలిశారు. అయితే ప్రస్తుతం మనం కేదార్నాథ్ ఆలయంలో ఎత్తు వెనక భాగము ఆకారంలో ఉన్న శివలింగాన్ని చూస్తాము. మనం ఎప్పుడు కూడా మనం చూసే శివలింగ ఆకారంలో లేకుండా ఎద్దు మోపురము లాగా ఆ లింగం కనబడడానికి ఒక పురాతనమైన కథనం కూడా ఉంది. పాండవులు కురుక్షేత్రంలో బంధు జనాలను చంపిన పాపం నుంచి బయటపడడానికి కేదారేశ్వరుని దర్శనానికై వెళ్లారు. శివుడు వారిని పరీక్షించదలిచి ఒక ఎద్దు రూపంలో పరిగెత్తాడు. పాండవులు దాన్ని గమనించారు. అది ఖచ్చితంగా పరమేశ్వరుడే అయి ఉంటాడు అని భావించారు. ఆ మహిషం కాలు పట్టుకోవాలి అని మహిషం దగ్గరికి వెళ్లారు. అయితే ఆ కాలు వారికి అందలేదు, తోక మాత్రమే అందింది. ఈశ్వర స్వరూపంగా ఆ తోకను పట్టుకున్నారు పాండవులు. వారి భక్తికి మెచ్చిన పరమేశ్వరుడు తన పుష్పభాగాన్ని అక్కడే విడిచిపెట్టి దాని శివలింగంగా మార్చేశాడట. అదే ఇప్పుడు మనం దర్శనం చేసుకుంటున్న కేదారేశ్వర లింగము. దీనికి సంబంధించి మరొక కథనం కూడా చెప్తూ ఉంటారు. కురుక్షేత్ర యుద్ధం ముగిసిన తర్వాత పాండవులు పక్షాతాపంలో పడ్డారు. యుద్ధంలో బంధుమిత్రులను ఎంతోమందిని హత్య చేశాము కాబట్టి ఆ పాపం తమకు అంటుకుంటుంది అని ఆ పాతకం నుంచి బయటపడడానికి పాప విమోచన కోసము ఆ పరమేశ్వరుని దర్శనం చేసుకోవాలనుకుంటారు. ద్రౌపదితో కలిసి 5 కూడా హిమాలయాల్లోనికి బయలుదేరారు. ఎన్నో రోజులు కష్టపడి గాలించిన శివదర్శనము కాలేదు. చివరికి కేదార్నాథ్ ఉన్న చోటుకు వస్తారు. అయితే పాండవులకు దర్శనం ఇవ్వడానికి ఇష్టపడని శివుడు ఒక ఎద్దులాగా మారిపోతాడు. తనను గుర్తుపట్టకుండా మరిన్ని ఎద్దులను ఆవులను సృష్టిస్తాడు. శివుణ్ణి వెతుకుంటూ వచ్చిన పాండవులకు ఆవులు ఎద్దులు అనేకం కనబడతాయి. ఇంత మంచులో ఆవులు ఎద్దులు ఎందుకున్నాయి అన్న అనుమానం వచ్చిన ధర్మరాజు భీకరాకారుడు అయిన భీముడితో కాలు పైకెత్తి అడ్డంగా పెట్టి నిలబడమని చెప్తాడు. మరొక వైపు నుంచి పాండవులు అంతా కూడా ఆవులను ముందుకు ఉరికిస్తారు. ఒక్కొక్క ఎద్దు భీముడి కాలు కింద నుంచి బయటికి వెళ్తూ ఉంటాయి. చివరకు ఎద్దు రూపంలో ఉన్న శివుడు మిగులుతాడు. తప్పనిసరి పరిస్థితుల్లో పాండవులకు కనిపించకూడదు అని ఉద్దేశంతో అలాగని భీముడి కాలు కింద నుంచి వెళ్ళలేడు అని హఠాత్తుగా మంచులోనికి దూసుకెళ్తాడు ఆ పరమేశ్వరుడు. పాండవులు ఇది గమనించి ఆ ఎద్దును పట్టుకునేందుకు ప్రయత్నించగా ఎద్దు వెనక భాగం మాత్రం వారికి అందుతుంది. అలా ధర్మరాజు చేతి కన్నిన మిగిలిన భాగమే ఇప్పుడు మన కేదార్నాథ్లో కనబడుతూ ఉన్న శివలింగము. మంచులో కూరుకుపోయి ఉన్న తలభాగము అవతలి వైపున అంటే కాఠ్మండులో ప్రత్యక్షం అయ్యిందట. అయితే స్వామివారు దర్శనం కోసము ఒక పద్ధతి ప్రకారం చేసుకోవాలి అని చెప్తారు. కేదార్లింగాన్ని నేరుగా చూడకుండా ఒక వలయంలో నుంచి చూడాలి అని చెప్తారు. చేతికి వేసుకునే కంకణం లాంటి గుండ్రని వస్తువులో చూడాలి అని
చెప్తారు. గర్భగుడిలోనికి ప్రవేశించగానే కంటి ముందు ఆ వలయాన్ని పెట్టుకుని అందులో నుంచి స్వామివారిని దర్శించి ఆ తర్వాత మామూలుగా దర్శనం చేసుకోవాలి. ఇలా చేయడం అంతర్ధానం గుండా అని అంటారు. అలా చూసిన కంకణాన్ని అక్కడే వదిలిపెట్టేయాలని చెప్తారు. అందుకే మనం కేదార్ యాత్ర వెళ్లేటప్పుడు ఒక రాయి కంకణాన్ని పెట్టుకుని వెళ్లడం మంచిది. కేదార్లింగానికి నెయ్యి రాసి మొక్కుకుంటే భక్తుల పాపాలు పోయి కోరికలన్నీ కూడా నెరవేరుతాయి అని ఒక నమ్మకం. కేదారేశ్వర మహత్యం గురించి చెప్తూ ఈ విషయాన్ని స్వయంగా పరమేశ్వరుడే పార్వతీదేవికి చెప్పారట. అలా శివలింగానికి నెయ్యి రాయడం వెనుక ఒక పురాణ కథనం ఉంది. ద్వాపరయుగంలో పాండవులు మహిష రూపంలో ఉన్న శంకరుడిని తోకపట్టి లాగడంతో మహిష పుష్ఠభాగము అంటే కమిలిపోయిందట. ఆ కమిలిపోయిన పుష్ఠభాగానికి నెయ్యి రాసి సేద తీర్చారు. అందుకని స్వామివారికి నెయ్యి రాసి నెయ్యితో అభిషేకం చేయడము ఇక్కడ ఒక ఆనవాయితీగా వస్తూ ఉంది. అలా అభిషేకం చేసిన నెయ్యిని ప్రసాదంగా ఇంటికి తెచ్చుకుంటే ఇంటికి శుభం కలుగుతుంది అని చెప్తారు. మన శరీరంలో ఎలాంటి నొప్పులు ఉన్నా ఆ నెయ్యి రాసుకుంటే ఆ నొప్పుల బాధ నుంచి విముక్తి కలుగుతుందట. అయితే ఈ కేదారంలో స్వామివారిని సంవత్సరమంతా కూడా దర్శించుకునే వీలు లేదు. కేవలం సంవత్సరంలో 6 నెలలు మాత్రమే దర్శించుకోవడానికి వీలవుతుంది. అక్షయ తృతీయ నుండి దీపావళి వరకు భక్తుల సందర్శనార్థము ఈ ఆలయాన్ని తెరవడం జరుగుతుంది. ఆ తర్వాత ఆలయాన్ని మూసివేస్తారు. అక్కడి నుంచి 6 నెలల పాటు ఇక్కడికి మనసులు ఎవ్వరూ వచ్చే అవకాశం కూడా లేదు. ఈ 6 నెలలు మాత్రము దేవతలు వచ్చి కేదార్నాథుడికి పూజలు చేస్తారు. ఆలయం మూసివేయగానే స్వామివారి ఉత్సవ విగ్రహాన్ని కేదారేశ్వరానికి 50 కిలోమీటర్ల దూరంలో ఉన్న జోషిమఠ్లో ఉన్న ఆలయానికి ఊరేగింపుగా తీసుకొని వెళ్ళి అక్కడ ఉన్నటువంటి మందిరంలో ప్రతిష్ట చేసి పూజలు చేస్తూ ఉంటారు. దీపావళి నాడు ఆలయాన్ని మూసివేసే ముందు ఆలయంలో ఒక అఖండ జ్యోతిని వెలిగిస్తారు. తిరిగి 6 నెలల తర్వాత ఆలయాన్ని తెరిచినప్పుడు ఆ జ్యోతి వెలుగుతూనే ఉంటుందట. ఎప్పుడో 6 నెలల ముందు వెలిగించిన దీపము 6 నెలల తర్వాత కూడా ఎలా వెలుగుతుంది అన్నది ఇప్పటికి కూడా అంతపట్టని రహస్యంగానే మిగిలిపోయింది. ఇదంతా కూడా కేదారేశ్వరుని మహిమనే అని భక్తుల యొక్క నమ్మకము. అయితే పూర్తిగా మంచుతో కప్పబడిన వీటి కావలసిన వాయు ప్రసారము ఎలా అందుతుంది అని ఎన్నో రకాల పరిశోధనలు జరిగినా కానీ దాని రహస్యం ఇప్పటికీ కూడా ఎలాంటి పరిశోధన కూడా అందలేదట. ప్రఖ్యాతిగాని శాస్త్రవేత్తలు సైతము దీన్ని కనిపెట్టలేకపోయారు. దానికి దైవానికి నిదర్శనంగా ఈ ఘటన నిలిచిపోయింది. కేదారేశ్వరుని దేవాలయంలో పైభాగాన కనిపించే 3 శిఖరాలు త్రిశూలానికి ప్రతీకగా చెప్తారు. ఇక్కడి అమ్మవారు కేదార గౌరి. ఈ అమ్మవారి ఆలయము ఉపశక్తిపీఠాలలో ఒకటి. ఇక కేదార్ యాత్రల్లో మరొక ముఖ్యమైన ప్రదేశము గౌరీకుండు. కేదార పర్వతానికి దిగువ భాగంలో ఉంటుంది గౌరీకుండు. దీన్ని పార్వతీదేవి స్నానానికి వెళ్తూ వినాయకుని సృష్టించి స్నానం చేసిన కుండంగా చెప్తారు. ఈ ప్రదేశం పార్వతీదేవి శివుడి కోసం తపమాచరించిన ప్రదేశంగాను గౌరీశంకరులు నివసించిన ప్రదేశంగాను చెప్తూ ఉంటారు. కేదార్నాథ్ ఆలయాన్ని పాండవులు నిర్మించారు. ఆ తర్వాత 8వ శతాబ్దంలో ఈ ఆలయాన్ని పునర్నిర్మింపచేసినట్లుగా చెప్తూ ఉంటారు. జగద్గురువు ఆదిశంకరాచార్యుల వారు ఈ కేదార్నాథ్ సమీపంలోని మంచుకొండల్లోనికి వెళ్ళి అదృశ్యం అయిపోయారు. ఆలయానికి వెనక వైపున జగద్గురువు ఆదిశంకరాచార్యుల వారు సమాధిని కూడా మనం చూడవచ్చు. ఇక్కడ నిరంతరం కూడా వల్లంతా విభూదిని పూసుకున్న సాధువులు జపాలు చేసుకుంటూ సాధనలు చేసుకుంటూ కనబడతారు. ఇక్కడనే ఈ మధ్యకాలంలో ఉత్తరాఖండ్ ప్రభుత్వము అనేక వసతులను కూడా సమకూర్చడం జరిగింది. ఇందులో భాగంగా ఆలయం ముందు పరమేశ్వరుడి విభిన్న అవతారాలను చూపుతూ లేజర్ షోలు కూడా ఏర్పాటు చేశారు. ఇక అత్యంత ఎత్తులో ఉన్న ఈ కేదార్నాథ్కు ఎలా వెళ్లాలో కూడా తెలుసుకుందాము. కేదార్నాథ్కు సమీప రైల్వే స్టేషను హరిద్వార్ ఋషికేశ్. అయితే ఇక్కడికి కొన్ని రైళ్లు మాత్రమే వస్తూ ఉంటాయి. హరిద్వార్ లేదంటే ఋషికేశ్ నుంచి గౌరీకుండు వరకు బస్సుల ద్వారా చేరుకోవచ్చు. గద్వాల్ కొండల పైభాగంలో ఉన్నటువంటి కేదార్నాథ్ ఆలయానికి చేరుకోవడానికి రోడ్డు మార్గం సరిగా లేదు. గౌరీకుండు వరకు కూడా బస్సులు జీపుల్లో ప్రయాణం చేసి అక్కడి నుంచి గుర్రాలు డోలీల ద్వారా కాలినడకన మాత్రము గుడిని చేరుకోవలసి ఉంటుంది. ఇవి ద్వాదశ జ్యోతిర్లింగాల్లో అత్యంత ఎత్తులో ఉన్న కేదార్నాథ్ ఆలయ విశేషాలు. ఓకే, మరి ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. మరిన్ని అప్డేట్స్ కోసం మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. శ్రీ చైతన్య.